ఎందుకు దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు? దేవుడు ఒక మనిషిని ఎన్నుకునేది ఎర్రనితనాన్ని బట్టి, కళ్ళను బట్టి, రూపాన్ని బట్టి, అందాన్ని బట్టి 100 to 200% కాదు. ఫస్ట్ రాజు కావాలన్నప్పుడు మనుషుల కోరిక ప్రకారం సౌలుని ఎన్నుకున్నాడు. ఎత్తైనోణ్ణి, అందరికంటే బలాఢ్యుణ్ణి, చురుకుతనం కలిగిన వాణ్ణి ఎన్నుకున్నాడు. అది అయిపోయింది. వాని చరిత్ర మనుషులు ఎన్నిక ఫ్లాప్. 40 years ఉన్నాడు కానీ వేస్ట్ కింగ్, రిజెక్టెడ్ కింగ్. అతని గురించి ఏడుస్తున్నాడు ఎవరు? అయ్యో ప్రభువా, నేను అభిషేకించాను, నేనేం ఇట్టున్నాను, వాడేం అట్టున్నాను. ఏడుస్తుంటే దేవుడు ఒక మాట అన్నాడు, ఎంతకాలం ఏడుస్తావు? నేను విసర్జించిన వాడు గురించి నువ్వెంతకాలం ఏడుస్తావు? పక్కన పెట్టువాడిని. దేవుడు ఒకసారి నిర్ణయించిన తర్వాత, దేవుడు ఒకసారి కాదు అన్న తర్వాత, దేవుడు ఒకసారి అది వద్దు అన్న తర్వాత, అది జరిగించను అన్న తర్వాత, నువ్వు ఉపవాసాలు ఉండటం, ప్రార్థన చెయ్యటం, కన్నీళ్లు కార్చటం టైం వేస్ట్ తప్ప ఇంకొక అవకాశం లేదు. డోంట్ వేస్ట్ యువర్ టైం ఫర్ నథింగ్. దైవ చిత్తం కాని వాటి కోసం మీ సమయాన్ని, నువ్వెంత మహాప్రవక్తమైనా కూడా నీ టైం వేస్ట్, గాడ్ విల్ నాట్ ఆన్సర్. దైవ చిత్తాలకు వ్యతిరేకంగా దేవుడు ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత దానికి వ్యతిరేకంగా దేవుడు ఎప్పటికీ చేయడు. నువ్వు లే, నెక్స్ట్ చేయబోయేదాన్ని ఆలోచించు. డోంట్ వేస్ట్ యువర్ టైం, గెటప్. నేను ఒక ఎన్నుకున్నాను, అది ఎట్లాంటి అంటే నా మనసంతటి చప్పుని చేసేవాడు. నా ఉద్దేశాలన్నిటినీ, ఏమేమి నా ఉద్దేశాలు నా మనసులో ఉన్న వాటన్నిటిని నెరవేర్చేవాడిని నేను కనుక్కున్నాను. అప్పుడు నువ్వు లేచి నీ తైలపు కొమ్మును, నీ కొమ్మును తైలంతో నింపి రామాకు వెళ్ళు, ఎస్ఐ ఇంటికి వెళ్ళు, ఎవని పేరు చెప్తానో వాణ్ణి అభిషేకించు అన్నాడు. దావీదుని దేవుడు ఎన్నుకోవడానికి, దావీదుని దేవుడు అసలు యేసుక్రీస్తు ఒక సక్సెసర్గా ముందు ఉంచడానికి గల కారణం ఏమిటంటే, దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు, ఎవరిని పట్టుకుంటాడు, ఎవరిని ఆయన ఆశీర్వదిస్తాడు, ఎవరితో ఉండాలనుకుంటాడు అని అంటే, అంతరంగంలో తనకిష్టమైన మనసు కలిగిన వాడితోనే ఉంటాడు. చాలా మంది పైకి ఒక రకం, లోనొక రకం. పైకేమో నవ్వుతారు, లోనేమో కోపం పెట్టుకుంటారు. లోన కక్ష పెట్టుకుంటారు, కుళ్ళు పెట్టుకుంటారు, ఆలోచనలు వేరుగా ఉంటాయి, ముఖంలో మాత్రం ఏదో రూపాన్ని కనపరుస్తారు. గాడ్ హేట్స్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్. కన్నింగ్ పీపుల్ అంటే దేవునికి ఇష్టం లేదు. కన్నింగ్ పీపుల్ దేవుని దగ్గర ఆన్సర్ రాదు వాళ్ళకి. దేవునికి కావాల్సింది యథార్థమైనటువంటి మనసు కలిగిన వాళ్ళు. ఇక్కడ దావీదు ఆయన అంటున్నాడు, నా ఉద్దేశాలన్నిటిని నెరవేర్చేవాడిని, నా హృదయం అంతటిని నెరవేర్చేవాడిని నేను కనుక్కున్నాను, నేను వెళ్ళి అతన్ని అభిషేకించు. నెంబర్ వన్, దావీదు గురించి చెప్పాలంటే అతడు దేవుణ్ణి స్తుతించేవాడు, దేవుని శక్తిని ఆశ్రయించిన భక్తి గలవాడు, దేవుని చిత్తాన్ని ఎప్పుడు వెదికి చిత్తాన్ని మాత్రమే చేసినవాడు, అభిషేకాన్ని, అభిషక్తుణ్ణి ఏ స్థాయిలో కూడా ధిక్కరించకుండా గౌరవించినవాడు, సుబుద్ధి కలిగి అధికారి కింద పనిచేసినవాడు, కృతజ్ఞత విషయంలో మారుపేరుగా ఉన్నవాడు, దేవుని ఆజ్ఞను అనుసరించటం, దేవుని ఆజ్ఞను ప్రేమించటంలో మొట్టమొదటిగా ఉన్నవాడు, దేవుని కొరకు మందిరమును కట్టడానికి ఆశపడి ఆ మందిరాన్ని కట్టడం కోసం తన శక్తి వంచన లేకుండా సమస్తాన్ని సమకూర్చునివాడు, తొందరపాటు లేనివాడు, ఓర్పు కలిగినవాడు. దీన్నే సౌలులో చూస్తే, సౌలు బహుమూర్ఖుడు, సౌలు అజ్ఞాని. సౌలు నిర్ణయాల్లో తన కుమారుడు యోనాతాను ఏకీభవించలేదు. గమనించండి, గాడ్స్ చోజన్ పీపుల్ ఆర్ టోటలీ డిఫరెంట్. దేర్ నేచర్ ఇస్ డిఫరెంట్, దేర్ మైండ్ ఇస్ డిఫరెంట్, దేర్ హార్ట్ ఇస్ డిఫరెంట్, దేర్ అండర్స్టాండింగ్ ఇస్ డిఫరెంట్. వాళ్ళ జీవితం వేరు, వాళ్ళు ఎప్పటికీ పెక్యూలియర్గా కనబడతానే ఉంటారు. ఇంట్లో చిన్నోడే కానీ మనసులో చిన్నోడు మాత్రం కాదు. ఇంట్లో గుర్తింపు లేనోడే కానీ దేవుని దగ్గర గుర్తింపు లేనోడు మాత్రం కాదు. ఈరోజు నేను మీతో చెప్పే ఒక మాట ఏంటంటే, ఎవరి జీవితంలో ఈ రక్షకుడు జన్మించటానికి ఇష్టపడతాడు? బెత్లెహేముకి గౌరవం రావడానికి దావీదు కారణం, దావీదుని ఎన్నుకోవడానికి దావీదు యొక్క మనసు కారణం. ఈరోజు యథార్థమైన హృదయం, అంతరంగంలో సత్యాన్ని చూపించే జీవితం, కృతజ్ఞత కలిగిన జీవితం, అభిషేకాన్ని, అభిషక్తుల్ని ధిక్కరించకుండా గౌరవించే జీవితం, తన కృతజ్ఞత విషయంలో, దేవుడు చేసిన మేలు విషయంలో ఎప్పుడు తన ఫస్ట్ స్థితిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ, అయ్యా ఈరోజు నేను సింహాసనం మీద ఉన్నా, నా గొప్పతనం, నా ఇల్లు ఏ పాటిది, నా తండ్రి ఏ పాటివాడు, మేమే పాటి వాళ్ళం, ఈరోజు ఇది కలిగినదంత నీ భాగ్యమేనయ్యా, ఎప్పుడూ దేవుని కృతజ్ఞత చెప్పేవాడు. దేవుని వాక్యం విషయంలో, ఆయన ఆజ్ఞ విషయంలో, నీ వాక్యం నా ప్రాణం, నీ వాక్యమే నన్ను నడిపిస్తుంది, నీ వాక్యమే నాకు సేద తీరుస్తుంది, నేను పాపం చేయకుండానట్లు నీ నా హృదయంలో నీ వాక్యాన్ని నేను ఉంచుకొని ఉన్నాను, ఆ వాక్యాన్ని దివారాత్రము ధ్యానిస్తూ ఆ వాక్యంలో ఆనందించేవాడు. ఇలాంటి దావీదు వలన ఆ దేశానికి ఒక గుర్తింపు వచ్చింది,
ఆ దావీదు యొక్క సక్సెసర్గా యేసు పుట్టడం వలన అసలు ఆ దేశం కీర్తి ప్రతిష్టలే మారిపోయినాయి. దేవుడికి మహిమ కలుగునుగాక. ఒక మాట మీతో చెప్తున్నాను, ఈ క్రిస్మస్ దినాన్న దేవుడు దావీదు ఊరికి వచ్చినట్లు ఈరోజు ఈ యథార్థవంతుల జీవితంలోకి రాబోతున్నాడు. ఈ యథార్థవంత హృదయంలో యథార్థత, హృదయంలో నమ్మకత్వం, దేవుణ్ణి సంతోషపరిచేతనం పైకొక రకంగా లోనొక రకంగా లేకుండా ఆ దేవుడు అంతరంగంలో దేవుడు కోరుకున్న హృదయం కలిగిన వారుగా ఎవరు మీ హృదయాల్ని మీరు క్లియర్గా ఉంచుకుంటారో. క్రిస్మస్ 25 కాదు, దేవునితో ప్రతిరోజు మీ క్రిస్మస్, ప్రతిరోజు మీ క్రిస్మస్, ఎవ్రీ మినిట్ లో ప్రతి క్షణంలో కూడా దేవుని సహాయాన్ని మనం కళ్ళారా చూస్తాం. మీ హృదయాలు మీ అంతరంగాలు ఎవరి హృదయాలు క్లియర్గా ఉంటాయో ఆ క్లియర్గా ఉన్నటువంటి జీవితంలో యేసు క్రీస్తు జన్మించటం ఖాయం. ఆ రోజు బెత్లెహేములో పుట్టడం కాదు, నీ జీవితంలో పుడతాడు, నీ జీవితంలో ఉంటాడు, నీ జీవితంలో కార్యాన్ని చేస్తాడు. ఆ బెత్లెహేం యేసు పుట్టడాన్ని బట్టి ఒకప్పుడు గుర్తింపు లేని గ్రామం, కానీ ఇప్పుడు బెత్లెహేం దాని మట్టి ఎంతో తెలుసా? దాని 50 గ్రాముల మట్టి $400, $50 దగ్గర పెట్టి దాని మట్టి, దాని నీళ్లు, దాని ఆయిల్ తెచ్చుకుంటారు. ఎందుకంటే ఆ ప్రాంతపు స్థలం అంత విలువైంది, కారణం రక్షకుని అడుగు దాంట్లో పెట్టాడు. ఈ రోజు బెత్లెహేమంటే తెలియని ప్రజలు ఉండరు. సర్వ ప్రపంచంలో నుంచి ప్రజలు అక్కడికి వెళ్ళి ఆ బెత్లెహేమును చూస్తే చాలనుకుని ఉంటారు. ఈ రోజు ఎంటైర్ బెత్లెహేం 90% బతికే దేని బట్టి అంటే టూరిజం. సర్వ ప్రపంచం నుంచి ఆ స్థలాన్ని చూడడానికి, ఆ స్థలాన్ని ముట్టుకోవడానికి ఒక క్షణం అట్ట ఉంచి అటు చేతుట ముట్టుకొని ఇస్తారంతే వెళ్ళిపోమంటారు పక్కి. అంత విలువైనటువంటి ఆ దేశంగా ఇంత ఎలా మారింది? బికాస్ యేసు అక్కడ జన్మించాడు. మీ జీవితాల్లో కూడా బీ క్లియర్, నిష్కపటంగా, నిర్మలంగా, దేవుడు కోరుకున్న విధంగా, కన్నింగా కాకుండా, యథార్థవంతులుగా, హృదయాన్ని నెరవేర్చే వాళ్ళు, దేవునికి గౌరవం ఇచ్చే వాళ్ళుగా, దేవుని ఆజ్ఞను అనుసరించే వాళ్ళుగా మీరుండండి. మీరే బెత్లెహేం అయిపోతారు. మీ జీవితాన్ని ప్రభు అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ఏమి చేసినా, ఏమి చెప్పినా, ఏమి అన్నా నోట్తో అన్నది ఖచ్చితంగా జరిగిపోతుంది. కారణం నీలో ప్రభు ఉన్నాడు. కాబట్టి బెత్లెహేముకి ఆ పేరు ఎట్లా వచ్చింది? దావీదును బట్టి. దావీదు అసలు ఎందుకు ఎన్నుకున్నాడు, ఎట్లా కనుక్కున్నాడు? దేవుని మనసంతటి చొప్పున, ఉద్దేశాలంతటి చొప్పున నెరవేర్చేవాడు కాబట్టి. కాబట్టి ఎవరు ఈ రోజున ఆ హృదయం కలిగి ఉంటారో ఆ బెత్లెహేములో, ఆ మనుషుల్లో, ఆ వ్యక్తిలో, ఆ యొక్క సిస్టర్లో, ఆ యొక్క బ్రదర్లో ఇప్పటికీ ఆయన రావడానికి, దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్.